తెలంగాణలో ధాన్యం కొనుగోలపై కేంద్రం చేతులెత్తేసింది. వరి కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పింది. తప్పంతా తమ వైపు పెట్టుకుని ఉల్టా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఉల్టా ఆ పార్టీ నేతలు దీక్షలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై టీఆర్ఎస్ నేతలు రైతులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై స్పందించడానికి జిల్లా వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఈ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నేతల దొంగ దీక్షలపై మీరేమంటారండి? యాక్చువల్ గా వాళ్ళకు ఒక పాలసీ అంటూ లేదమ్మా. వీళ్ళు పక్కా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది సంవత్సరం కితనే తేటతెల్లమైంది. నవంబర్ 26, 2020 నుంచి రైతులంతా కూడా ఢిల్లీ వీధులలో, ఢిల్లీ ఊరు బయట రోడ్ల మీద ఇప్పటి వరకు 50 మందికి పైన చనిపోయిందమ్మా. తల్లిలో మనసులో కూడా వాళ్ళు ధర్నాలు చేసిండ్రు. ఈ ప్రభుత్వం అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఎంతసేపు కార్పొరేట్ల కోసమే పనిచేస్తా ఉంది. ఇక్కడ నాయకులేమో ఎక్కడ పాట అక్కడనే పాడుతున్నారు. ఇక్కడనేమో ధాన్యం వాళ్ళు కొనడం లేదనే విషయాన్ని కప్పిపుచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద సంజయ్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది రెండు రకాలుగా నిరూపిస్తున్నది. ఒకటేమో నల్ల చట్టాలను తీసుకొచ్చేసి వ్యవసాయ మార్కెట్లనే లేకుండా చేయాలని, మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది మోడీ ప్రభుత్వము. రెండోది ఏంటంటే విదేశాలకు మార్కెట్ క్రియేట్ చేయడం చాతగాక అక్కడ ఇప్పుడు ఇక్కడ పండిన ధాన్యాన్నంతా ఎక్కడైతే ధాన్యం కొరత ఉందో ఆ దేశాలకు ఎగుమతి చేసి మన రైతులకు వాళ్ళు కావాల్సిన మద్దతు ధర ఇవ్వాలి, ఎక్కువ ధర కూడా చెల్లించే అవకాశం ఉంటది. కానీ ఆ బాధ్యతను తప్పించుకొని కార్పొరేట్ల పాలు చేయాలి అని చెప్పి నల్ల చట్టాల ద్వారా తెలంగాణలోని వ్యవసాయ భూములు కానీ భారతదేశంలోని రైతాంగం భూములు అన్నింటినీ కూడా అదానీలకు అంబానీలకు తాకట్టు పెట్టే విధంగా నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఇది బాధ్యతా రహితమే కాకుండా రైతు వ్యతిరేకత. ఇది రైతులంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ మోడీ నయవంచన ప్రభుత్వం ఇది. ఒక పక్కనేమో మంచి మంచి ఇండస్ట్రీస్ అన్నిటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో సహా ఇవాళ దక్షిణ మధ్య రైల్వేతో పాటు ఇండియన్ రైల్వేస్ ను కూడా వీలైనన్ని రైల్వే స్టేషన్లను, రైల్వే లైన్లను ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలని చూస్తున్నారు. ఇండియన్ ఎయిర్లైన్స్ ను అమ్మేశారు. మంచి మంచి కంపెనీస్ దేశానికి లాభాన్ని తీసుకొచ్చి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న ప్రయోజనాలకు, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇది వాజ్పేయి ప్రభుత్వం వేరు. అప్పుడు ఎన్డీఏ ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రజల పట్ల ఆలోచించే వాళ్ళు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఏంటంటే ఏ విధానం లేదు వాళ్ళకు. ఓన్లీ కార్పొరేట్లకు దేశాన్ని అమ్మడమే వాళ్ళ విధానము. రైతులు ఎక్కడన్నా పోనీయండి, మళ్ళీ దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు దారితీసే విధంగా వాళ్ళ విధానాలు ఉంటున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రైతులు ఇది గమనించాలి. యాసంగి పంటల విషయంలో ఏదైతే ప్రభుత్వం గతంలో ఇక్కడ వచ్చిన వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చారు బియ్యం కొంటాం మేమని చెప్పి, కానీ ఇప్పుడేమో రివర్స్ లో ఏంటంటే మేము కొనము అని చెప్తున్నారు. వాస్తవంగా యాసంగిలో సన్న బియ్యం వేయడం రైతులకు చాలా ఇబ్బందికరం అమ్మా. ఎందుకంటే ఎక్కువ రోజుల పంట అది, పురుగు బాగా వచ్చే అవకాశం ఉంటది, దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటది. ఎండాకాలంలో ఎక్కువ రోజులు ఉంటే ఏమైందంటే మనకు వేసవి తాపానికి 38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎప్పుడైతే దాటుతుందో ఆ తేమ ఉండకపోవడం వల్ల మనకు దిగుబడి బాగా తగ్గుతుంది వరిలో. కాబట్టి ఏ రైతు కూడా సన్న బియ్యాన్ని యాసంగి పంటగా పండించడు. దొడ్డు బియ్యం అయితే 90 రోజుల లోపల చేతికి వస్తుంది. కాబట్టి ఉష్ణతాపం, ఎండ తీవ్రత పెరిగే లోపలనే పంట చేతికి వస్తే వాళ్ళకి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. వాళ్ళకి అది రైతులకు అవకాశాన్ని దక్కనీయకుండా చేయడానికి వాళ్ళ రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంటే బండి సంజయ్ లాంటి వాళ్ళేమో
ఇవాళ ప్రజలను మభ్య పెట్టే విధంగా వాళ్ళు మోసం చేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారమ్మా. ఇది రైతులకు అర్థం కావాలి. నిరంజన్ రెడ్డి గారు దీని మీద చెప్పింది ఏదైతున్నదో అక్షర సత్యం అమ్మా. అలాగే ప్రకాష్ గారు, యాసంగిలో ధాన్యం కొనమని ఇప్పటికే అంటే ఎఫ్సిఐ రాష్ట్రానికి లేఖ రాసింది, అయినా కూడా బీజేపీ నేతలు దీక్ష చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు అనుకోవచ్చా? ఈ దొంగ దీక్ష అమ్మ, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలనుకుంటున్నారు. ఒక 15 సంవత్సరాల క్రితం అంటే ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అప్పుడు ఎవరు ఆకాశవాణి వార్తలు వినేవాళ్ళు కాదు, పేపర్లు చదివేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ ప్రతి విషయాన్ని ప్రజలు సునిశ్చితంగా గమనిస్తున్నారు. రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి రైతులు ఈ బీజేపీ వాళ్ళ దొంగ దీక్ష లేదో రైతులకు పూర్తిగా అర్థమైపోయింది. వాళ్లకు ప్రతి దగ్గర కూడా గుణపాఠాలు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మీరు కూడా చూస్తారు ఇటువంటి ఈ దొంగ దీక్షలు ప్రజలు నమ్మరనే విషయం ఈసారి వాళ్ళ తేడ తెల్లం అవుతుంది. ఇక ముందు ఇటువంటి చేస్తే కూడా వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడతారమ్మా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వము రైతులకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ ప్రతి ఎకరానికి కూడా సాగునీరు ఇచ్చే విధంగా 1,35,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా అనేక పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దేవాదులు కావచ్చు, ప్రతి నీటి బొట్టును ఉపయోగించుకునే విధంగా, ఎందుకంటే గత 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ట్రిబ్యునల్ తీర్పులను ఏనాడు గౌరవించలేదు. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏం మనకు దక్కలేదు. తలాపున గోదావరి పారుతున్నా మన చేను చెలక ఎడారుగా మారిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంటే ఓర్వ అనేది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ మన ప్రాజెక్టులన్నింటినీ కూడా బోర్డుల పరిధిలోకి తెచ్చి మనకు మోసం చేయాలని చూశారు. దాని మీద కేసీఆర్ గారు చాలా తీవ్రంగా స్పందించడంతో కేవలం ఇప్పుడు డిస్ప్యూట్ ఉన్న శ్రీశైలం నాగార్జునసాగర్ నే ఇవాళ మాకు బోర్డు పరిధిలోకి తీసుకొచ్చారు. వాస్తవంగా 107 ప్రాజెక్టులను తెలంగాణలో ఈ బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు అధికారానికే వాళ్ళు ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. ఇది పక్కా రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది ప్రజలు గమనించాలి. బీజేపీ దొంగ దీక్షల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు.